హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ లో ఇంటి ఈఎంఐ ఎంత కొత్త సంవత్సరంలోనైనా సొందిల్లు కొనాలనేది చాలామంది ఆలోచన ప్రతి నెల భారీగా అద్దెలు చెల్లించడం కంటే గృహ రుణం తీసుకొని ఇల్లు కొని దానికి ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది కదా అనేది ఎక్కువ సామాన్య మధ్యతరగతి వారి ఆలోచన ఇంతకీ ఆదాయంలో ఎంత శాతం నెలవారికిస్తీల కట్టాల్సి ఉంటుంది అంటే ముప్పై శాతం అని నైట్ ఫ్రాంక్ ఇండియా స్తోమత సూచిక చెబుతోంది లో కొనేవారు కట్టుకునే వారిలో అత్యధిక శాతం మంది గృహ రుణాల మీదనే ఆధారపడుతుంటారు తెలంగాణలోని ద్వితీయ తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ ఇదే ధోరణి కనబడుతోంది హైదరాబాద్లో చూస్తే ఒకప్పుడు తమ ఆదాయంలో ఈఎంఐకి ఇరవై ఒక శాతం చెల్లిస్తే సరిపోయేది అప్పట్లో ఇళ్ల ధరలు అందుబాటులో ఉండేవి ఇటీవల కాలంలో పెరిగిన ఇళ్ల ధరలు గృహ రుణ వడ్డీ రేట్ల దెబ్బకు నెలవారీ ఆదాయంలో ముప్పై శాతం ఈఎంఐ చెల్లించేందుకు సిద్ధపడితేనే ఇల్లు కొనగలిగే పరిస్థితి ఉంది గతేడాది ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా పెద్ద మార్పు లేదు రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం గృహ రుణ వడ్డీ రేట్లలో తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందనే అంచనాలతో స్థోమత మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు ఇతర నగరాల్లో తక్కువే అత్యంత సరసమైన నివాస మార్కెట్లలో అహ్మదాబాద్ కోల్కతా పూణే ముందు వరుసలో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు గృహ కొనుగోలు స్తోమత మెరుగుపడింది గృహాలకు చెల్లించే ఈఎంఐ ఆదాయ నిష్పత్తిని పరిగణలోకి తీసుకొని స్తోమత సూచికను తయారు చేశారు అహ్మదాబాదులో ఒక కుటుంబం ఆదాయంలో ఇరవై ఒక్క శాతం ఈఎంఐకు చెల్లించేందుకు సిద్ధపడితే ఇల్లు కొనుగోలు చేయవచ్చు కోల్కతా పూణేలలో ఇరవై నాలుగు శాతం చొప్పున చెన్నైలో ఇరవై ఐదు శాతం చెల్లించాలి ముంబైలో ఇల్లు ఉంటే ఎంత ఖరీదో అందరికీ తెలిసిందే ఇక్కడ వచ్చిన ఆదాయంలో సగం కంటే ఎక్కువ యాభై ఒక శాతం వరకు ఈఎంఐ చెల్లించగలిగితేనే గృహ రుణంలో ఇల్లు కొనగలరు గతేడాది ఏకంగా యాభై మూడు శాతం ఉండేది ముంబై తర్వాత అత్యంత ఖరీదైన మార్కెట్గా హైదరాబాద్ మారింది బెంగుళూరుతో పోలిస్తే అక్కడ ఆదాయంలో ఇరవై ఆరు శాతం ఈఎంఐకు కేటాయిస్తే చాలు మన దగ్గర మాత్రం ముప్పై శాతం కావాల్సిందే దేశీయ సగటు నలభై శాతం ఉంది ముంబై మినహా మిగతా నగరాలన్నీ సగటు లోపే ఉండడం కొంత ఊరట హైదరాబాద్లో రెండు వేల పది ఆదాయంలో నలభై ఏడు శాతం ఈఎంఐ చెల్లించాల్సి వచ్చేది ఇప్పుడు అది ముప్పై శాతానికి తగ్గింది అయినప్పటికీ ఇతర నగరాల్లోని ప్రజలు సగటు ఆదాయాలతో పోలిస్తే ఇక్కడ తక్కువగా ఉండడం పశ్చిమ హైదరాబాద్ రియాలిటీలో ధరలు ఎక్కువగా పెరగడంతో ఇల్లు చాలామందికి ఖరీదుగానే ఉంది ఒక వ్యక్తి యొక్క ఆర్థిక సూచికను లెక్కించేందుకు నగరంలో నిర్మాణంలో ఉన్న ఇంటి సగటు చెదరపు అడుగు ధరను పరిగణలోకి తీసుకున్నారు రుణ కాల వ్యవధిని ఇరవై సంవత్సరాలకు లెక్కించారు ఇంటి విలువలో ఎనభై శాతమే రుణమంజూరుగా పరిగణలోకి తీసుకున్నారు ఇరవై శాతం డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది వీటి ఆధారంగా స్తోమత సూచికను రూపొందించారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో స్థిరమైన జీడిపి వృద్ధి ద్రవ్యోల్బణంలో నియంత్రణను అంచనా వేస్తున్నాం ఆర్బీఐ రేపో రేటు తగ్గించాలని నిర్ణయించుకుంటే గృహ రుణ వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంది ఫలితంగా గృహాల కొనుగోలు స్తోమత గణనీయంగా వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు ఇదే జరిగితే స్థిరాస్తి రంగానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ